హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మీతో సండే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను మీరు చూస్తుంది మల్కమ్ చెరు పార్క్ ఇది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు రెండు ప్లేసులు చాలా ఫేవరెట్ అయిపోయినాయి ఫ్యూచర్లో ఇంకేమేం యాడ్ అవుతాయో తెలియదు కానీ ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అదేనండి జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి నెక్స్ట్ ఈ మల్కం చెరువు పార్క్ ఏదైనా సంతోషం వచ్చిన బాధ వచ్చినా కనీసం వారంలో రెండు మూడు రోజులైనా ఈ పార్క్ రావాలనిపిస్తుంది ఏదైనా బాధ సంతోషం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ సరదాగా స్పెండ్ చేయాలి అనిపిస్తే రాజమండ్రిలో గోదావరికి వెళ్ళడం కాకినాడలో ఉంటే బీచ్కి వెళ్ళి అందరితో స్పెండ్ చేయడం అలవాటు మా వాళ్ళు బాగా గుర్తొచ్చినా లేదు ఇవాళ ఫుడ్ కొంచెం ఎక్కువ తినేసాను కొంచెం కాలీస్ కరిగించాలి అనిపించిన ఈ పార్కే రావాలనిపిస్తుంది వారంలో రెండు రోజులు కంపల్సరీగా వస్తామండి అందులోని ఈ పార్క్ చుట్టూరు రెండు రౌండ్లు వేస్తే ఇంచుమించుగా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళు లేదా బరువునే కాకుండా వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎలా అయినా మనం వాకింగ్ చేయొచ్చు ఫిబ్రవరి జనవరి ఆ టైంలో పిల్లలు అస్తామానం సిక్ అవుతుంటే వాళ్ళు మా పిల్లలు ఏంటని టెస్ట్ చేస్తే విటమిన్ డి డెఫిషియన్సీ లోపమన్నారు వారానికి ఒక ట్యాబ్లెట్ చొప్పున వేయమని చెప్పారు ట్యాబ్లెట్స్ ఎంత వేసినా అప్పటికప్పుడు అనిపిస్తుంది మరి ఫ్యూచర్లో పిల్లలకి ఎలా తగ్గుతుంది అని డౌట్ వచ్చినప్పుడు పొద్దున్న వెళ్తే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వస్తారు అందుకే పార్క్కి కనీసం వారంకొకసారి నా తీసుకురావడం వల్ల పిల్లలు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆడుకోవడానికి సమయం లేని పిల్లలకు పార్క్ తీసుకురావడమే కదండి అంతకన్నా ఇంకొక ఉపాయం లేదు ఇక్కడ దగ్గరలో ఉంది స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నాకు చాలా ఇష్టం పార్క్లో పిల్లలు అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా కనిపిస్తూ ఉంటారండి పార్క్లో నేను చాలా మంది సెలబ్రిటీస్ని చూశాను ఎక్సైట్ అవుతాను కానీ వారిని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదండి ఎందుకంటే వాళ్ళకి దొరికిన లీజర్ టైంలో వాకింగ్ చేయడానికో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికో పార్క్ వస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు వాళ్ళని కదపలేదు చూసి పలానా పర్సన్ చూశానని చెప్పి మైండ్లో ఫిక్స్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడమే ఈ పెద్ద వృక్షాన్ని చూసినప్పుడల్లా నాగంతు శృతి ఈ పాట గుర్తొస్తూ ఉంటుందండి జానకి రాముడు సినిమాలోది కర్రలు కట్టేసి తాళ్ళు అడ్డు పెట్టారు కదా ఈ ప్లేస్లో అయితే చాలాసేపు మెడిటేషన్ కానీ ప్రాణాయామాలు కానీ చేస్తూ ఉండేవాళ్ళు అది ఎందుకో క్లోజ్ చేసేసారు ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా షటిల్ లేదా బాల్ క్యాచెస్ కానీ ఫుట్బాల్ లాంటివి ఆడుకుంటూ ఉంటారు మా పిల్లలు ఎక్కువ ఆ ప్లేస్లోనే స్పెండ్ చేస్తారు ఈ చెట్టు మధ్యలో నీళ్ళ మధ్యలో చెట్టు ఉంది చూసారు ఎంత బాగుందో బట్ మనం వెళ్ళడానికి దారి ఉండదు చూసి ఆనందించడం మాత్రమే ఈ నీళ్ళు అల్లెలా కదులుతూ ఉంటే ఏదో మంచి ఫీలింగ్ బట్ ఈ నీళ్ళన్నీ గ్రీనరీగానే ఉంటాయండి వెళ్ళిపోవడానికి దారి ఉండదు కదా చెరువు కదా వచ్చిన నీళ్ళు అక్కడే ఉంటాయి ఎక్కువ ఉన్న నీళ్లు పక్క నుంచి కాళ్ళలోంచి వెళ్ళిపోతాయి అలా నీళ్ళు వెళ్ళిపోయిన చోట మాత్రం నుంచింటే ముక్కు పగిలిపోయేంత స్మెల్ వస్తుంది అబ్బో నాచు నీచు వాసన ఇక్కడ పిల్లలు చూసారా చిన్న చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళ ఆకతాయి పనులు చూస్తే మనం బాల్యంలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇక్కడ నుంచి మీరు ఈవినింగ్ వచ్చినప్పుడు కనుక చూస్తే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది ఆ లైటింగ్స్ క్లియర్గా కనిపిస్తాయి ఇది డే టైం మార్నింగ్ కదండి పొద్దున వచ్చాము ఇప్పుడు కనిపించే ఛాన్స్ లేదు డైరెక్ట్గా చూసినప్పుడు తెలుస్తుంది నేనే వచ్చి చూసిన ఒక పది పదిహేను రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి చూసి అరే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అని ఫీల్ అయ్యేది చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ లైటింగ్స్ అనేవి నైట్ టైం క్లియర్గా తెలుస్తాయి గ్రీనరీ పార్క్లో కబుర్లు అయిపోయి చలో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకుందాం ఈరోజు నేనేవే స్పెషల్స్ చేశాను మీకు షేర్ చేస్తాను ఇంటికి వెళ్ళేటప్పటికి వాచ్మెన్ క్లీన్ చేసేసారు ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి పెసర పిండిని రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్ళాను సండే కదండి దోసలు పెసరటుప్మానం చపాతి కొడుకు ఇలాంటివే కావాలంటారు పిల్లలు దెన్ నెక్స్ట్ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అందుకోసం చికెన్ మటన్ తీసుకొచ్చారు చికెన్ ఏమో ఫ్రై పీస్ బిర్యానీకి మటన్ ఏమో గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ మటన్ పెట్టేస్తున్నాను మటన్ ఒకటి కుక్ అయ్యే లోపల పక్కన నాకు పాలు మరిపోయినవి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కుక్ అయిపోయింది రైతా ప్రిపేర్ చేసుకున్నాను కుక్కర్ పెట్టండి సాధారణంగా మా అమ్మ అత్తగారు కూడా కుక్కర్ లేకుండా ఇలా ప్యాన్లోనే వండుతారు నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేపిన తర్వాత ఇది హాఫ్ కిలో మటన్ అండి మటన్ యాడ్ చేసి మటన్ని పూర్తిగా కలిపి అందులో నీరు వచ్చి కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేస్తాను దాని తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కర్డ్ వేసి మిక్స్ చేసి పసుపు వేసి మిక్స్ చేసి మూత పెట్టేస్తాను పెరుగులో ఉన్న నీళ్లు అలాగే మటన్లోంచి వచ్చిన నీళ్లతో మొత్తం మటన్ అంతా మెత్తగా ఉడుకుతుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలా ముద్ద కారం వేసి కలిపి తర్వాత మటన్ ముక్క ములిగేంత నీళ్లు పోసి మటన్ అంటే మాకు ములక్కాళ్ళు కంపల్సరీ వేస్తామండి ములక్కాళ్ళు వేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని మటన్ ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ఆపేస్తాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం మసాలా కోసం దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి గసగసాలు జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా ఎండు కొబ్బరి జీడిపప్పు పలుకలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు నిమ్మ చెక్క వేసి మొత్తం మిక్స్ చేసుకొని అరగంట నుంచి గంట వరకు మ్యారినేషన్ చేయొచ్చు లేదంటే వితౌట్ మ్యారినేషన్తో కలిపి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేయచ్చు నేనైతే కలిపి పక్కన పెట్టలేదు ఇన్స్టెంట్గానే చేస్తున్నాను ఒక కడాయి తీసుకుని ఇందులో ఆయిల్ కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులోకి పొడిగసనగా కట్ చేసిన ఆనియన్స్ కూడా బాగా వేయించి మిర్చి వేసి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా లేదా అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుని కలుపుకుంచుకున్న చికెన్ అందులో వేసి కలిపేస్తున్నాను ఇందులోకి కొద్దిగా కసూరి మేతి పైనుంచి ఫ్రై పీస్ బిర్యానీ కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రై పీస్ మసాలా పొడి వేసాను కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసి ఇందులో వేయించిన జీడిపప్పు పలకలు వేసి మిక్స్ చేసుకుంటే చికెన్ ఫ్రై ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు నేను రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను పాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు అందులో వేసేసి అవి కాస్త వేగి ఆ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లోకి దిగిన తర్వాత అందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ముందే రైస్ని కేజీ రైస్ని గంటసేపు నానబెట్టేశానండి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత రైస్లోకి ఏ వాటర్ అయితే నానబెట్టుకున్నామో అదే వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో వన్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇందులో వేగిన తర్వాత కొత్తిమీర పుదీనాని సన్నగా కట్ చేసి వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని వాటర్ వేసిన తర్వాత వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి నీళ్లు బాగా తెల్ల కాగినప్పుడు రుచి చూస్తే ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు అరచక నిమ్మరసాన్ని పిండుకుంటే రైస్ చక్కగా పొడి తెల్లగా కూడా వస్తుంది ఈ టైంలో రైస్ వేసేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఉంచేసుకుంటే పొడి బ్రహ్మాండంగా మనకి పులావ్ రెడీ అయిపోతుంది దీనిపైన చికెన్ పీసెస్ వేసుకుని కింద పైకి మిక్స్ చేస్తూ స్పెషల్గా వచ్చిన గెస్ట్లకి సర్వ్ చేసుకుంటూ అయిపోతుందండి బ్రహ్మాండంగా వచ్చింది వచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి చూడండి రైస్లో నేను కొద్దిగా బిర్యానీ పౌడర్ని కూడా వేశాను అంతే సో సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ పాన్ చూసారా సన్నతగా స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నది కడాయి ఈ కడాయిలో నాకు తెలిసి ఈజీగా మూడు నుంచి నాలుగు కిలోల వరకు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు ఇంత నేను వేసిన తర్వాత కూడా కొంచెం పాన్లో ఖాళీ ఉంది ఈజీగా టూ కిలోస్ వరకు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సండే పూట పిల్లల్ని పార్క్ తీసుకెళ్లేది వాళ్ళని ఆడించడానికి కాదండి మేము ఇలా రెండు రౌండ్లు వాకింగ్ చేయడం వల్ల సండే నాన్ వెజ్ తినే అర్హత సంపాదించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్